యా దీన్ని చూడాలని నేను అంటున్నాను. మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి వర్సెస్ అదర్స్, అది కాంగ్రెస్ పార్టీ సొంత చెల్లెలే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి వేరుకుంపటి అక్కడ ప్రెసిడెంట్ అయ్యారు, అన్న మీదే ఇద్దరు చెల్లెళ్ళు షర్మిల లేకపోతే సునీత్ గారు ఖచ్చితంగా ఓడించండి అని చెప్పడం, ఇటువైపు కూటమి కట్టడం, ఇదంతా జగన్ వర్సెస్ అదర్స్. కానీ అలయన్స్ అంటే కూటమి దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసింది, జగన్ వర్సెస్ 4.5 కోట్ల ఓటర్లు, 5 కోట్ల ఆంధ్రులోనే. సో ఇప్పుడు ఎవరి వైపు ఉన్నారంటే స్ట్రాంగ్గా మీరు మీ వైపే ఉన్నారంటే, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన రెఫరెండంగా తీసుకుని నేను చేశానంటేనే ఓటేయండి అన్నాడు, కానీ నిజంగా అది పనిచేసిందా, లేకపోతే క్యాస్ట్ అంటే ఓట్ బ్యాంక్ మనకు ఉన్నాయి కదా వరుసగా మైనారిటీ ఓటింగ్ కానివ్వండి లేకపోతే క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ కానివ్వండి, ఇందులో ఏది ఏది పనిచేసింది, ఎవరిది పై చేయి అయ్యింది? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ బాగా పనిచేసింది. ఏదైతే ఆయన 2019 ఎలక్షన్లలో హామీలు ఇచ్చిన దానిలో చాలా వరకు ఫుల్ఫిల్ చేయగలిగినారు. మీరు చెప్పినట్టు ఇదే రుణమాఫీ తెలుగుదేశంలో జరిగినప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చినాక పసుపు కుంకుమ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ క్రెడిబిలిటీ అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్తే చేస్తాడు చాలా అనేది అంతవరకు వచ్చినారు. ఆయన చెప్పినటువంటి నవరత్నాలలో చాలా వరకు ఇవ్వగలిగినాడు. రెండోది ఎక్కడ వచ్చిందంటే ఏదైతే ఆయన ఈ మేనిఫెస్టో ఇచ్చినాడో మేనిఫెస్టో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అబ్నార్మల్ మేనిఫెస్టో ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఉండే దానికి దగ్గరలోనే ఒక 5-10% పెంచి ఇచ్చినాడు. అంటే నమ్మదగినటువంటి మేనిఫెస్టో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇచ్చినప్పుడు అబ్నార్మల్ మేనిఫెస్టో అయిపోయింది. అమ్మఒడి ఒకరికి ఇస్తంటేనే ఇది కాదు కాదు అనేటోళ్ళు, నలుగురుంటే నలుగురికి ఇస్తానంటే నమ్మడం ఎక్కడ నమ్ముతారు? అంటే అదే క్రెడిబిలిటీ నమ్మ ఇందాక చెప్పినారు అనాలిసిస్ట్ గారు, ఈ నమ్మకం అనేది పూర్తి ఇంపార్టెంట్ అనేది. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సీఎం అయినప్పటి నుంచి సంక్షేమ పథకాలు ఒక్కొక్క ఇంటికి 3-4 లక్షల వరకు పోగలిగినాయి. అంటే పోయిన ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు. రెండోది ఏవైతే సంక్షేమ పథకాలు కానీ వాళ్ళ హెల్త్ ఇష్యూస్లో కానీ ఇంటి వరకు సర్వీస్ తీసుకుపోయినారు. ఎక్కడ లేదు ఇది. కానీ మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఇంకొక చర్చ కూడా నేను విన్నా ట్రాన్స్పరెంట్ గా సార్ మోహన్ రెడ్డి, రెండోది ఏమంటే మీరు చెప్పినట్టు జగన్ వర్సెస్ అదర్స్ అయిందన్నారు, అది నేను కూడా ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఇమేజ్ వచ్చింది, ఈ ఓటర్స్ అందరూ సంక్షేమ పథకాలకు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ చూసి చేస్తామన్నప్పుడు ఒకరు పోటీ చేయడానికి వాళ్ళకు ధైర్యం లేక మరి అందరు కలిసాల్సి వచ్చింది. పోయిన ఎలక్షన్లలో ఆ భయం లేదు వాళ్ళకు, పోయిన ఎలక్షన్లలో నమ్మకం ఉండేది కాబట్టి ఎవరికి వాళ్ళు పోటీ చేసినారు. అప్పుడు దెబ్బతిన్నాము, ఇప్పుడు మనం అందరం కలిస్తే తప్ప శత్రువుని ఎదుర్కోలేము అనేటువంటి ఒక ఆందోళనలో అందరూ కలిసిపోవాల్సి వచ్చింది. దాంట్లో ఇన్ని పార్టీలు కలిసి మళ్ళీ శర్మిలమ్మను ఇండైరెక్ట్ పెట్టి చేసే స్థాయికి పోయినారంటే జగన్మోహన్ రెడ్డి గారు దిద్దాను. ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి కార్యక్రమాల మీద నమ్మకం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నేను బాగా చేసినానంటేనే ఓటేయండి, లేకుంటే నాకు ఓటు వేద్దామని చెప్పినాడు. జనరల్గా ఇంతవరకు ఏ లీడర్ అట్లా చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఏమున్నా కూడా మేము అది చేస్తాం ఓటేయండి, ఇది చేస్తాం ఓటేయండి అని అడిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్ప నేను చేసేది కరెక్ట్ అంటే వేయండి లేకుంటే వద్దు అన్నటువంటి సీఎం ఇంతవరకు నాకు తెలిసి భారతదేశంలో కూడా ఆ మాట అందేది. కానీ 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 కాదు మోహన్ రెడ్డి గారు, నేను ఇంకో అబ్జర్వేషన్ చెప్తాను మీకు. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు తీసుకున్నారు, ఏ ప్రభుత్వం వచ్చినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పదే పదే ప్రచారం ఏం చేశారంటే నేను కనుక రాకపోతే పథకాలు ఆగిపోతాయని. కానీ అది కరెక్ట్ ఎందుకు కాదు అంటే అనివార్యంగా చంద్రబాబు నాయుడే సంక్షేమం కాదు అభివృద్ధి ఎక్కువ చేయాలన్న మనిషే ఈసారి అంతకు మించి సంక్షేమం ఇస్తానని ప్రామిస్ చేయక తప్పని పరిస్థితి, ఎందుకంటే అది ప్రజలకు అలవాటైపోయింది, ఇవ్వను అంటే గెలిపించే పరిస్థితి లేదు. కానీ సంక్షేమం మాత్రమే కాదు, సరే ప్రశాంత్ కిషోర్ ప్రస్తావన ఇందాక నెహ్రూ గారు తీసుకొచ్చారు కాబట్టి ఆయన చాలా ముందు నుంచి ఏమంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి ప్రొవైడర్ సీఎంలా అయిపోయాడు, బటన్లు ఎవరైనా నొక్కుతారు, దానికి ఒక ఎంప్లాయీ చాలు, ముఖ్యమంత్రి అక్కర్లేదు, అలాగే కేవలం ఇస్తూ పోతాను అంటే కనుక వాళ్ళంతటి వాళ్ళు సంపాదించుకోవడమో లేకపోతే రాష్ట్రానికి ఒక సుస్థిరమైన అభివృద్ధి పరిపాలన మీద దృష్టి పెట్టలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి, అదే అతని ప్రధానమైన ఫెయిల్యూర్ అని. ఈసారి తల్లిదండ్రులు ఏంటంటే మా పిల్లలందరూ చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఏం అవకాశాలు లేక అటు హైదరాబాదో చెన్నైయో బెంగళూరు ఇంకో చోటు పోవాల్సి వస్తుంది, చంద్రబాబు వస్తే ఏదో అభివృద్ధి చేస్తాడు, 4 కంపెనీలు తెస్తాడు, 4,000 ఉద్యోగాలు ఇప్పిస్తాడు అనేది ఎక్కువ వినిపించిందా లేదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే కంపెనీలు తెస్తాడంటే 5 సంవత్సరాలు ఉన్నాడు కదా,
ఎన్ని కంపెనీలు రాగలిగినాయి, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినారు, అది కూడా మనం అనాలిసిస్ చేసుకోవాలి. అందులో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన 6 నెలలకే మన కరోనా వచ్చింది. కరోనాలో ఆల్మోస్ట్ 2 ఇయర్స్ పోయింది. అంటే ఆయన సీట్లో సెటిల్ అయ్యేసరికి ఒక పెద్ద సంక్షోభం వచ్చింది దేశానికి, ఒక రాష్ట్రానికి, దేశానికి వచ్చింది. దాంతో ఎకానమీ, దేశ ఎకానమీనే ఎంటైర్ కంట్రీ ఎకానమీ ఎఫెక్ట్ అయింది. అటువంటి పరిస్థితులలో కూడా ఎక్స్క్యూజ్ మీకు చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ ప్రజలు దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా, ఎందుకంటే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అందుకే ఈరోజు అటువంటి సంక్షోభంలో కూడా ప్రజలను ఆదుకోగలిగినారు. తర్వాత కోవిడ్ టైంలో కూడా కోవిడ్ బాగా హ్యాండిల్ చేసినటువంటి స్టేట్గా కూడా మనకు పేరు వచ్చింది. రెండోది ఏమంటే, ఏదైతే ఆయన ఈ ఇండస్ట్రీస్ ఇవన్నీ అనేది ఒక రోజులో వచ్చేది కాదు. ఇది రాజధాని మనకు విశాఖపట్నం అన్నప్పుడు వాళ్ళ దాని మీద కోర్టు పోయి ఇదంతా ప్రాబ్లం క్రియేట్ అయింది. ఇప్పుడు డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్కు పోయినారు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు. ఉదాహరణకు మాకు రాయలసీమలో ఒక హైకోర్టు తీసుకొని వస్తామంటే మాకు ఒక అదొక ప్రెస్టీజియస్ ఇష్యూ ఉండేది, వెనుకబడినటువంటి ప్రాంతం. ఇప్పుడు కాదు మోహన్ రెడ్డి గారు, ఒక నేను బొల్సెట్టి గారి దగ్గరికి వెళ్లే ముందు ఒక విషయం స్పష్టంగా చెప్పండి మోహన్ రెడ్డి గారు, వై నాట్ 175 అని మొదలుపెట్టిన మీ ప్రచారం పోలింగ్ దగ్గరకు వచ్చేటప్పటికీ ఖచ్చితంగా అది డ్రాప్ డౌన్ అయింది, అయ్యి మేము గెలుస్తాము, ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తాం అన్నంత కిందకి దిగిపోయింది వాయిస్. ఇవాళ మీరు మాట్లాడుతున్నా కూడా నాకు ఎక్కడో ఎందుకో జోష్ కనిపించట్లా, ఎక్కడో వైసీపీ శ్రేణుల్లో ఎక్కడో కొంత ఆ నిర్లిప్త నిరుత్సాహం అనేది ఉందా లేదా? ఎక్కడా లేదు, మేమైతే డెఫినెట్ గా రూలింగ్ లోకి రాబోతున్నాం. వై నాట్ 175 అనేది జనరల్ చంద్రబాబు నాయుడు గారిని అడగండి, మేము అన్ని గెలుస్తున్నాం అంటారు. ఎందుకు అని మీరు అడుగుతారు, మేము 130 గెలుస్తున్నాం అన్నాం అనుకోండి, 45 సీట్లు ఏమి పోతున్నాయని అడుగుతారు. కాబట్టి మేము అన్ని గెలుస్తున్నామని చెప్తారు. దాంట్లో డౌట్ లేదు. రూలింగ్ ఏ పార్టీ స్వీప్ చేస్తుంది 175కి 175 అనేది మేము ధైర్యం చెప్పడానికి అంటారు, కానీ ఏ పార్టీ కూడా 175 తర్వాత కూడా ఎందుకు సజ్జల గారు 160+ అన్నాడు కదా వారం ముందు కూడా, ఆయన 160+ అన్నారు, కానీ ఇవాళ నిన్నటి నుంచి ఎవరు వైసీపీ శ్రేణులు ఎవరు ఆ వాయిస్ నాకు వినిపించట్లా, అది ఇట్స్ మై జస్ట్ క్యూరియస్ డౌట్ ఆఫ్ క్యూరియాసిటీ. మాకు పార్టీ నుంచి కానీ వచ్చేటువంటి సందేశాలు కానీ డెఫినెట్ రూలింగ్ వస్తాము, 150 వరకు వస్తాయనేది మాకు చెప్తానే ఉన్నారు. సో అది వాళ్ళ కాన్ఫిడెన్స్. ఇంకొక నాకు మీ ప్రశ్న ఏంటంటే, ఒకటి మీ అధినేత ఏదైతే ఈ కూటమి ఏర్పడడంలోనూ లేకపోతే ఓటు చేల్చకుండా చేసే ప్రయత్నమో చాలా సక్సెస్ఫుల్గా చేసుకొచ్చారు, ఎంతవరకు చీలిందా చీలలేదా రేపు పొద్దున మనకు అది రిజల్ట్ రోజున తెలుస్తుంది. దానికి తగ్గట్టు మీరు ఏదో సీట్లు తగ్గించుకున్నారు, త్యాగాలు చేస్తారు, నన్ను నేను తగ్గించుకున్నానని కూడా ఆయన చెప్పుకున్నారు. అయితే నిన్న మీకు పోలింగ్లో అది కనిపించిందా అంటే ఆ ఓటు ట్రాన్స్ఫర్, ఆ పథకాలంలో మీరు తెలుగుదేశం పార్టీ పక్కన నించున్న తీరు కానివ్వండి, ఇది నిన్న ఓటింగ్.